ఏపీ శాసనసభ సమావేశాలు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు వెలకపూడిలో ప్రారంభం కానున్నాయి ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారమే నోటిఫికేషన్ ఇచ్చారు రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఇవాళ రేపు ప్రమాణం చేయించనున్నారు రేపు స్పీకర్ ను ఎన్నుకోనున్నారు ఇప్పటికే అసెంబ్లీ ప్రోటీన్ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్ ఆయన చేత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యులతో గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయిస్తారు నేడు సభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది రేపు స్పీకర్ని ఎన్నుకోనున్నారు సభాపతి పదవికి ఇప్పటికే ఏడు సార్లు గెలిచిన నర్సీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరును చంద్రబాబు ప్రకటించారు ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది ఉప సభాపతి ఎవరనేది ఇంకా కూటమిలో కొలికి రాలేదు బీజేపీ జనసేన పార్టీలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నాయి ఎవరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు కేబినెట్ తొలి సమావేశం నిర్వహించనున్నారు మంత్రివర్గ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు సీఎస్ నీరభకుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు